దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇదేదైన ధ్యాన నిమిత్తము యెహోషువ గ్రంథము 6:27 చదువుకుందాం. యెహోషువకు తోడై ఉండేది కనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. యెహోవా యెహోషువకు తోడై ఉండేది కనుక యెహోషువ యొక్క గొప్పతనం వలన అతనేమి గొప్పగా అతని కీర్తి వ్యాపించలేదండి. యుద్ధాలు చేయటం వలన కానీ, సైన్యాన్ని నడిపించటం వలన కానీ, లేకపోతే ఇంకేమో పరాక్రమ కార్యాలు చేయటం వలన కానీ యెహోషువ యొక్క కీర్తి వ్యాపించలేదు. యెహోషువకు యెహోవా తోడై అని దేవుడు తోడై ఉన్నాడు గనకనే అతని కీర్తి వ్యాపించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చూడండి, దేవుడు యెహోషువతో ఒక వాగ్దానం చేశాడండి. ఏం చేశాడు? నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడిని ఎదుట నిలవలేకయుడును, నేను మోషకు తోడయ్యున్నట్లు ఈకును తోడయ్యుందును, నేను విడివను నేను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, వారికిచ్చేదనని నేను నీ పితరుల నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయంగా నీవు ఈ ప్రజలకు స్వాధీనం చేసినవని యెహోషువకు చెప్పాడండి దేవుడు. అంటే యెహోవా తోడై ఉండకపోతే ఏ మనుషుని యొక్క కూడా కీర్తి వ్యాపించదండి. చాలామంది డబ్బు సంపాదించి కానీ, లేకపోతే జ్ఞానం సంపాదించి కానీ, లేకపోతే అనేకమైన విషయాల్లో మేలు అంటే కరంగా ఉండి అనేకమైన విషయాల్లో నిష్ణాత చూపించి కానీ వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారండి. కుస్తీ పోటీల్లో కానీ, పరుగు పందెంలో కానీ, లేకపోతే ఎందులో దేనిలోనైనా కానీ వారి వారి రంగంలో వారు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కానీ ఆ పేరు ప్రఖ్యాతులు కొంతవరకే ఉంటే, వాళ్ళు ఉన్నంత వరకు ఉంటే తర్వాత వాళ్ళు మనుషులు మర్చిపోతారు. కానీ దేవుడి తోడై ఉంటే మాత్రం, వాళ్ళకి దేవుడు తోడై ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి కీర్తి ప్రఖ్యాతులు ఎప్పుడు కూడా గుర్తుంది. చూడండి, ఇంకొక రెండో వ్యక్తిని కూడా నేను చదువుతాను. చూడండి, బైబిల్ గ్రంథంలో మోషేని గురించి కూడా ఇక్కడ నిర్గమకాండము 11:3 మూడో వచనంలో అంటే రెండో భాగంలో ఉంటుంది. అదిగాక ఐగుప్తులో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. అంటే ఏంటి, ఎందుకండి తెగులు రప్పించి ఐగుప్తును గడగడలాడించాడు? ఒక మోషే దేవుని మనిషిగా ఉన్నాడు. మోషే నోటి ద్వారా వచ్చిన ప్రతి మాట జరిగింది. ఆ జరగటానికి కారణం ఎవరండి? దేవుడు. అంటే సృష్టికర్త. అంతేగాని మనుషులు సృష్టికర్తను మనిషి సృష్టిని పూజించడం వలన ప్రయోజనం ఏమీ లేదండి. దేవుడు మోషకు తోడై ఉన్నాడు కనుక మోషే యొక్క ఐగుప్తలో ఉన్న పరో సేవకుల దృష్టికి మోషే అంటే భయపడిపోయారు, మిక్కిలి గొప్పవాడయ్యారు. ఇంకో మాట చూస్తాను చూడండి, ఇంకొక వ్యక్తిని కూడా చూస్తాం. ఎస్తేరు గ్రంథము 9:4 కూడా, మొద్దకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొద్దకై అనేవాడు అంతకంతకు గొప్పవాడవుట చేత అతని కీర్తి సమస్తానములన్నిటెందు వ్యాపించినది. ఈ మొద్దకాయకి ఎవరు తోడై ఉన్నారని? దేవుడు తోడై ఉన్నాడు కనుకనే ఈ అక్కడ ఉన్నటువంటి రాజ శాసన రాజ సంస్థానంలో పనిచేసే హామాను చేసినటువంటి కుట్రను కూడా భగ్నం చేయగలిగాడు. ఏదేమైనప్పటికీ ప్రజలకు దేవుడు తోడై ఉండకపోతే ప్రజల యొక్క కీర్తి, మనుషుల యొక్క కీర్తి వ్యాపింపదు. ఒకవేళ వ్యాపించినట్టుండే కానీ అది తాత్కాలికమేనండి. మీరు ఆలోచించండి, దేవుడు మనకు తోడై ఉండాలండి. దేవుడు మనకు తోడై ఉండాలంటే ఆయన దేవుడు ఒక మాట చెప్పాడండి. ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయము చదువుదలుచుకోండి. ద్వితీయోపదేశ కాండం 6:5 చూసినట్లయితే, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అన్నది. అంటే నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అన్నది. అంటే ఆయనని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని మనం చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మనం ఏ స్థితిలోనైనా, ఏ మనుషుడైనా గొప్పవాడు కావాలంటే, అతని పేరు ప్రఖ్యాతులు గొప్పవారు కావాలంటే, వాళ్ళు ఇంకనూ గుర్తుండేటట్టుగా ఉండాలంటే దేవుని తోడై ఉండాలి. మనం చూడండి, అనేక మంది భక్తుల పేర్లు జ్ఞాపకం చేసుకోగానే దేవుడు గుర్తొచ్చేస్తారు. చూడండి, బెల్లిగ్రహం గారిని జ్ఞాపకం చేసుకోండి, ప్రపంచ స్వార్థీకరణ చేశారు. మన దేశంలో ఉన్నటువంటి భక్సింగ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయన గొప్ప సేవ చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే మనం చూసినట్లయితే ఇంకా విశ్వాణి పరిచయని జ్ఞాపకం చేసుకోండి, టీడబ్ల్యూఆర్ వారిని జ్ఞాపకం చేసుకుంటాం. మన దేశంలో ఉన్న స్వార్థికుల్ని ఎంతోమంది వాళ్ళు నశించిపోయి ఉండవచ్చు, లేకపోతే ప్రపంచంలో సిటీ స్టడ్ కానీ మార్టిన్ లూథర్ గారు కానీ, విలియం కేరీ గారు కానీ, లేకపోతే చార్లెస్ సిటీ స్టడ్ కానీ, వీళ్ళే అందరూ జాన్ వెస్లీ కానీ, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు వాళ్ళ పేరుంటే మనం సంతోషిస్తున్నాం? వాళ్ళు మిషనరీలని కాదండి, వాళ్ళకి దేవుడు తోడయ్యండి. వాళ్ళతో చేయించిన పని వలన, వాళ్ళు చేసిన పని, వాళ్ళ దేవునితో ఉన్నటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుని మనం వాళ్ళని శ్లాఘిస్తూ ఉంటాం.
దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేసిన ప్రేర, ఒక మనిషి గొప్పవాడు అవ్వాలంటే అతనికి దేవుడు తోడై ఉండాలి, కానీ అతని శక్తి సామర్థ్యాలు కాదని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. మనం కూడా దేవుని ఆశీర్వదించబడాలి. మనం కూడా చనిపోయినను మరణించినను మన పేరు దేవుని యొక్క గ్రంథంలో ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలందరూ గుర్తిస్తున్నట్లుగా అనేక మందికి మార్గదర్శనం ఉండాలంటే దేవుడు మనకు తోడై ఉన్నటువంటి దేవుని చిత్తానుసారమైన సేవను చేసి ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికి మన జీవితాన్ని ముగించాలని, దేవుని కోసం మనం జీవించాలని, దేవుని వలన మనం ఆశీర్వదించబడాలని అనే మాటను గుర్తు చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాము. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్.